ओके हाय फ्रेंड्स वेलकम टू अनदर व्लॉग सरदागा उंटदनि चेप्पेसि व्लॉग चेस्तुन्नानु अट्लागे GoPro Hero 8 कूडा टेस्ट चेयालि कदा अदिगाने टेस्टिंग व्लॉग अन्नमाट इदि सो फस्ट सो अदोच्चेसि लवर्स की फेमस प्लेस अन्नमाट सो कार्लो लवर्स अयिते एवरु लेरु ना फ्रेंड्स ए उन्नारु मरि जनरल प्लेस अच्छे चाला बहुत सो दी कि अंटर कोंडपल्ली कि विजयवाड़ की कुछ दगर उठा 15 किलोमीटर्स रफ् उ 15 अंत 15 किलोमीटर्स उ सो एवरना विजिट चेयरेंटे विजिटे लवर्स कोसम का जनरल चूडा बहुत प्लेस नीत चूपस्त मत पवरफुल मसीद सो సో గైస్ ఫైనల్ గా పైకి అయితే వచ్చేసాం సో ఎక్కడికి వెళ్ళినా గానీ ఫస్ట్ మీరు మాస్క్ అయితే వేసుకోండి శానిటైజర్ ఒకటి అయితే క్యారీ చేయండి అండ్ ప్రైస్ అన్నసి మాస్క్ వేసుకో నీలంటోడికి చెప్పేది నేను కామెడీ ఏంటంటే ఇప్పుడు ఈ కొండపల్లి కిల్లా ఎంట్రన్స్ పాయింట్ అనేది బ్లాక్ చేశారు సో నో ఎంట్రీయా అట్ నుంచా ఎలా ఉందిగా అది చూస్తా సార్ అతని తీద్దాం సో చెప్పుదాం ఇవి ఫోన్ అనుకున్నా సో ఇటు నుంచి అయితే వెళ్ళొచ్చు అంట చెప్పురా రే మాస్క్ పెట్టు లేదు మా వాళ్ళు వేసుకుంటారు కింద నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నియర్ బై మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఓపెన్లో ఉంది అని తెలుసుకుంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని తర్వాత ఇక్కడ విజిట్ చేయండి చాలా బాగుంటుంది ప్లేస్ అనేది అండ్ లోపల చూద్దాం అనుకున్నాం కానీ క్యామ్ అయితే ఎలా లేదు అని అన్నారు అందుకనే లోపల అయితే తీసుకెళ్ళలేదు అయితే మాక్సిమం వ్యూస్ అన్నీ కూడా మీకు అవుట్ సైడే ఉంటాయి మీరు లోపల ఎంట్రీ ఇది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు నన్ను అడిగితే మొత్తం మీకు పాతకాలం కట్టడాలు జైళ్ళు ఇవన్నీ మీకు అక్కడ అవి మాత్రమే ఉంటాయి సో బయట వ్యూనే చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫైనల్గా తింటానికి వచ్చాం తినాలి సో బ్లాగ్ అంటే ప్రతిదీ రికార్డ్ చేయాలి కాబట్టి రికార్డ్ చేస్తున్నా టాయిలెట్లో అక్కడ టవల్ ఇచ్చానా స్నానం చేస్తావా మధు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు రెస్టారెంట్ పేరేంటి బాగుంది అందరూ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అది బాగా కూడా ఇంట్లో తిరిగినట్టు జరుగుతుంది బ్రో 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 స్టాప్ రికార్డింగ్ ఎంటర్ రా లంచ్ టైం గా బిర్యానీ బటర్ నేను ఒక దాంట్లో ఏం వస్తుంది రెండు పన్నీర్ బటర్ మసాలా అండ్ అట్లాగే వాటర్ బాటిల్ మేక్ ఇట్ ఫాస్ట్ బ్రో
ఈ కొండపల్లి నుంచి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అది, అంతేనా? సో ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే మీకు ఒక వాటర్ ఫాల్స్ లా ఉంటుంది, చూపిస్తుంది అంత కూడా లొకేషన్ అనేది. ఏ ఊరు అది? ఊరి పేరు మూలపాడు. మూలపాడు మూలపాడు. సో అది మూలపాడు అంట. సో లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాలే కానీ ఫర్గెట్. ఆహా, ఫర్గెట్ కాదు, ఊరి పేరు మర్చిపోయి. కీలేశపురంలోకి, కీలేశపురం అంతే, కీలేశపురం అనే ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ అంటున్నా రైట్ సైడ్ ఉంటుంది క్రాసింగ్. సో ఎవరిని అడిగినా చెప్తారు నియర్ బై వాటర్ ఫాల్స్ ఎక్కడ అని. అంటే రూట్ అనేది మీకు మ్యాక్సిమం మీరు చూసే ఉంటారు, రికార్డ్ అయ్యింది కదా. సో ఇక మనం వెళ్దాం. అంతా కూడా కొండ ప్రాంతం లాగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటారు, కొండను కట్ చేసి కంకర లాగా చేసి అమ్మేస్తారు. ఏమంటారు రై ప్లేస్ కాదు, మురిగినీళ్ళు కాదు, క్వారీ. సో క్వారీ అన్నమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. చూడండి, సగం తినేశారు కొండను అప్పుడే. చూడొచ్చు ఇక్కడ మీకు మిడిల్లో కూడా వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. సో మొత్తం అయితే ఇది దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ అయితే. సో ఎప్పుడైనా సరే రిలాక్స్ అవ్వాలి అని అనిపిస్తే ఇక్కడికి రావాలి ఇక్కడ నుంచి. సో వ్యూ చూసారుగా ఎలా ఉంది అనేది. సో మీకు మొత్తం ఏదో చెప్దాం అనుకుంటున్నా, మర్చిపోయి. సో మీకు మొత్తం వ్యూ అయితే కవర్ అవుతుంది మ్యాక్సిమం, ఇది సూపర్ వ్యూలో ఉంది కాబట్టి. ఇప్పుడు మీకు సీక్రెట్ రివీల్ చేయాలి. సో ఇవి న్యాచురల్ వాటర్ ఫాల్స్ అయితే కావు, మన విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వేస్ట్ వస్తుంది కదా బూడిద. సో అది అండ్ కొండ ప్రాంతానికి కొంచెం కింద ఉంటుంది కాబట్టి వేస్ట్ వాటర్ అంతా కూడా ఇక్కడ కలుస్తుంది అన్నమాట. సో ఇదంతా కూడా వేస్ట్ వాటరు. అక్కడ మీకు చూడండి ఆ వాటరే కిందకి వెళ్ళుద్ది. సో ఇది వాటర్ ఫాల్స్ అంటే. సో ఇవి న్యాచురల్గా జనరేట్ అయినవి కావు, కాకపోతే మనకు చూడడానికి ఫీల్ అయితే న్యాచురల్గా ఉంటుంది అన్నమాట. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక క్రికెట్ స్టేడియం అయితే ఉంది. అంటే పెద్ద పెద్ద మ్యాచ్లు అయితే ఆడరు కానీ, సో చిన్న చిన్న మ్యాచెస్ అయితే ఈ స్టేడియంలో అయితే ఆడతారంట. ఒకసారి మీకు ఈ స్టేడియంకి సంబంధించిన ఓవర్ వ్యూ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నా, చూడొచ్చు. లేడీస్కి సంబంధించి ఐపీఎల్ కూడా జరిగింది. సో లేడీస్కి సంబంధించి ఐపీఎల్ కూడా ఇక్కడే జరిగిందంట. సో మేము అడిగాం
లోపలికి ఎలా చేస్తారా అని చెప్పేసి షూట్ చేయడానికి అడిగాం. బట్ ఏంటంటే వీళ్ళు లోపలికి అయితే అలో చేయట్లేదు, వాళ్ళ సార్ని అడిగి చెప్తాను అని చెప్పేసి అన్నారు. వెయిట్ చేస్తున్నాం, వేళ అవ్వకపోతే బయట నుంచి కొన్ని షాట్స్ అయినా సరే మీకు ఇక్కడ చూపిస్తాను. సో స్టేడియం లోపలికి అయితే వాళ్ళు అలో చేయలేదు, ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక గేట్ బయట నుంచి తీసుకోమన్నారు. సో ఇది టోటల్గా స్టేడియం చూడడానికి అయితే. సో సెంటర్లో అయితే పిచ్ ఉందన్నమాట. సో ఇక్కడ ఇక్కడ గేమ్ ఆడతారు. అయితే రీసెంట్గా జరిగిందా, వన్ ఇయర్ బ్యాక్? సో వన్ ఇయర్ బ్యాక్ ఒక మ్యాచ్ అయితే జరిగింది లేడీస్కి సంబంధించిన, ఐపీఎల్ అంట. సో ఇది టోటల్గా. సో లోపల అయితే చూడడానికి బాగానే ఉంది, పెద్ద స్టేడియం అని చెప్పుకోలేం కానీ, బట్ ఆంధ్రాలో ఒక స్టేడియం అయితే ఉంది అని చెప్పుకోవడానికి ఇది. ఏం చేస్తున్నారా? ఇంకోటి ఏదో ప్లేస్ ఉందంట, అక్కడికి కూడా వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అని ఒకటి ఉంది, దాంట్లో వెళ్ళి వాళ్ళ మేనేజ్మెంట్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మేము అడిగాము సార్, ఒక వ్యూవర్టికి తీసుకుంటాం సార్ వీడియో, ఎవరికి ఇబ్బంది ఏం పెట్టం సార్ అన్నాము. వాళ్ళు అన్నారు తీసుకోండి అమ్మా, మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి, మొత్తం తీసుకోండి, కాకపోతే ఇదిగో చూసారా ఈ మెయిన్ గేట్ ఉంది కదా, ఈ మెయిన్ గేట్ లోపలికి రాకుండా ఎంతైనా తీసుకోండి అన్నారు. నేను అంటనే అన్నాను అన్నం అయితే తినవచ్చు, కాకపోతే నేలకు తగలు కూడా అన్నాను. ఇక ఏం రెస్పాన్స్ లేదు, వెళ్ళిపోయారు. బయట నుంచి అయితే తీసుకోవచ్చు అన్నారు. క్రికెట్ కాంప్లెక్స్ అన్నమాట. సో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎలా చేసి ఉంటే బాగుండేది, ఇంకా మీకు లోపల అదంతా కూడా మీకు క్లారిటీగా చూపించేవాడిని. బట్ బ్యాడ్ లక్ డ్యూ టు COVID-19. సో గాయస్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, కనిపించట్లేదా? బటర్ఫ్లై పార్క్ మూలపాడు దరిద్రం ఏంటంటే దగ్గర కింద చూడండి, కింద గుంట ఉంది, రాళ్ళు ఉన్నాయి, వెళ్ళొచ్చు కింద నుంచి. పార్క్ అయితే క్లోజ్ అయింది, హారం కొట్టు, నారును కొడితే తాను ఓపెన్ అవ్వదు ఇటు నుంచి నడుచుకుంటూ పోవచ్చు రా, పావా కారు ఏడు పెట్టి పోదాం నుంచి నడుచుకుంటా. అదేరా ముందు రాయి, కెమెరా ఏనాడు వాంతులు అవ్వలేదయ్యా నాకు, నాకేనాడు వాంతులు అవ్వలే, ఇటు డ్రైవింగ్ ఇయ్యాలి నీ వాంతులు. లోపలికి ఎంట్రీ కావాలి. నాన్నగారు సీతాకోక చిలుకల ఉద్యానవనం, సీతాకోక చిలుకల పార్క్. సో ఇక్కడ బటర్ఫ్లై పార్క్ ఏర్పాటు చేయబడి ముఖ్య ఉద్దేశం, దేని గురించి అంతా చదివి నాకు చెప్పి రాయిస్తారు. మరి సో మేజర్ వ్యూ అయితే ఇది అనిపిస్తుంది, మేజర్గా ఇది, అది ఎంట్రీ, ఇది మధ్యలో ఇక మిగిలిన పార్ట్స్. అది ఇక్కడ మీరు చూసినట్టయితే అక్కడ చూడదగిన ప్రదేశం ఒకటి ఉంది. అయితే ఇంతవరకు ఎవరు చూడలేదు. ఎన్నిసార్లు చూసారు చెప్పండి? నేను 2 times వచ్చాను కానీ అంతగా పరీక్షించే చూడలేదు. ఇది సీతాకోక చిలుకల ఉద్యానవనం అని అందరూ అంటారు. అయితే ఇక్కడ అనేది ఎక్కువగా సీతాకోక చిలుకలు నివసించడం జరుగుతుంది, అందుకే అలా ఈ పేరు వచ్చింది. డూ యూ నో, మీకు తెలుసా? నాకేం తెలియదు. ఇదిగో మా పరువులు బాగు ఆ వీడియోలు పెట్టి నేనేదో జోక్ చెబుతున్నా అబ్బాయి, కాబోయే మళ్ళీ కొత్త ఛానల్ పెడతాను నేను కూడా, అప్పుడప్పుడు బాగోదు వద్ర పేరు చదవడానికి కష్టం గుద్ది. స్టాప్ రికార్డింగ్, అడవిలో అనలు ఆగబాయ్, అడవిలో అనలు.
ఆఫ్ చేసా రన్నింగ్ లోనే ఉంది గైస్ 9 ఉంది ఛార్జింగ్ బాబాయ్ అడు బాబాయ్ ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఇదలా పంపించాంచు నాకు కూడా మాల్ని దాకా దాకా పంపిట్లో లాంగ్ అదే నా బాబాయ్ ఎంత ఉంటది మొత్తం అంటే కిలోమీటర్స్ 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఇప్పుడు వానిట్లేలే పని अदे यूट्यूब चैनल प्रेस హాయ్ గాయ్స్ ఇక్కడ చూడండి మీరు చూసినట్లయితే ఒక మామగారు అని ఒక చిన్న పాప ఉంది మనం ఇప్పుడు వాళ్ళని అడిగి ఇక్కడ విశేషత ఏంటి అనేది తెలుసుకుందాం మామగారు ఒకసారి ట్రారా మాట్లాడదు కదా నాట్లో మీరు చేత కాకపోతే అట్ట మామగారు ప్లేస్ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ రిలాక్స్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయండి మోస్ట్లీ కొండ ప్రాంతాలు బాగుంటాయి వెదర్ కూల్ ఉంటుంది అండ్ మొత్తం గ్రీనరీ అంత బ్యాటరీ లేదు ఇందులో టేక్ ఓ ప్రో స్టాప్ రికార్డింగ్